వదిలేని పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్. ఎస్ డాక్టర్, చాలా మంది నమిలి తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్లకు ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? ఎస్, చాలా వరకు కూడా మన నోట్లో ఏ సందర్భంలో పళ్ళు పోయినా మనకి ఎప్పుడు కూడా లైఫ్ టైం ఉండడానికి చూసుకోవాల్సిన 28 పళ్ళు ఉండాలి. అందులో దంతాలు చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్లీ వెనకాతల పైన 2 దంతాలు, కింద 2 దంతాలు, అలా ఎడం పక్క కుడి పక్క కూడా మెయింటైన్ చేసుకోవాలి. అయితే 32 పళ్ళు ఉంటాయి కదా, అందులో 4 పళ్ళు జ్ఞానదంతాలు ఉంటాయి, అన్నిటికన్నా ఆఖరి ఉండేవి, అవి అవసరం లేదు, అన్వాంటెడ్ టీత్. అవి కాకుండా 28 పళ్ళు నోట్లో మెయింటైన్ చేసుకుంటే మనం లైఫ్ టైం ప్రాపర్గా నమిలి తినొచ్చు, ప్రాపర్గా మాట్లాడచ్చు. నోట్లో 28 పళ్ళు మనకి లైఫ్ టైం మెయింటైన్ చేసుకోగలిగితే తొందరగా ఏజింగ్ సైన్స్ కూడా రావు. అంటే మొహం తొందరగా జారిపోవడం కానీ, పెదవులు దగ్గరికి పడిపోవడం కానీ, పెద్ద వయసు ఉన్న వాళ్ళ కనపడడం కానీ కనిపించదు. సో దీంట్లోనే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏ సందర్భాల్లోనూ 1 లేదా 2 పళ్ళు పోతాయి. పోయినప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ ప్లేస్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. మామూలు మన న్యాచురల్ పళ్ళు ఎలా ఫిక్స్డ్ ఉంటాయో నోట్లో అలా పెట్టుకోవచ్చు. అది ఎంతవరకు ఉపయోగపడితే మళ్ళీ మనం గట్టిగా ఇదివరకు మన పళ్ళతో తినగలిగేటట్టు తినగలమా అని డౌట్ ఉంటుంది. హ్యాపీగా తినొచ్చేయండి. అవి ఫిక్స్డ్ పళ్ళు అంటే అదే అడ్వాంటేజ్. మెయింటెనెన్స్ ఏముంటుంది అనే భయం ఉంటుంది, ఏమి ఉండదు. హ్యాపీగా మనం న్యాచురల్ టీత్ని ఎలా బ్రష్ చేసుకుంటామో మనం ఆర్టిఫిషియల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నప్పటికీ కూడా అలానే బ్రష్ చేసుకుంటే చాలు 2 పూట్ల. అలాగే మనం ట్రీట్మెంట్ చేయించుకుని ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేసిన ట్రీట్మెంట్ ఎలా ఉంది అని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఏముండదు. మన పళ్ళు పోతే జనరల్గా అందరూ కూడా ఆ పక్క తినటం మానేసి ఇంకో పక్క తినటమే మొదలు పెడతారు. అప్పుడు కొద్ది కాలానికి ఏమవుతుంది అంటే 2 పక్కల తినాల్సింది ఒక పక్కే తినేటప్పటికి ఆ పక్కన తొందరగా పళ్ళు పుచ్చిపోవడమో, అరిగిపోవడమో, ఊడిపోవడమో, లేదా మనకు తెలియకుండానే నొప్పి రావడమో లాంటివి జరుగుతాయి. ఎందుకంటే మనం ఒక పక్క ఎక్కువ వాడటం వల్ల అప్పుడు 2 పక్కల తినడానికి వీలు అవ్వదు కాబట్టి అప్పుడు వస్తున్నారు అందరూ 2 పక్కల ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. సో జనరల్గా మనకు మనం మంచి చేసుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే అలా 2 పక్కల పాడు చేసేసుకునే కన్నా ఎలానో ఒక పన్నో 2 పళ్ళు పోయినాయి అనుకోండి, వెంటనే రీప్లేస్ చేయించుకోండి. ఫిక్స్డ్ పద్ధతులు సింపుల్గా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అంటే మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళు పాడవకుండా ఉంటాయి. ఇది చాలా సింపుల్ టెక్నాలజీ. ఫిక్స్డ్ పళ్ళు బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అని. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సురేందర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, యాక్చువల్లీ నేను లాంగ్ బ్యాక్ నుంచి టూత్ పౌడర్ వాడతాను మేడం. రైట్, ఓకే. సో అది వాడి వాడి ఏమవుతుందో మొత్తం పనులన్నీ ఫ్రెష్ అయిపోయాయి. సో నేను రీసెంట్ గా డాక్టర్ కూడా అప్రోచ్ అవుతే వాళ్ళు ఏమంటుంటే ఈ 28 తీసుకు రూట్ కెనాల్ చేసి క్యాప్ ఫిక్స్ చేయాలంటారు. ఓకే, సో దాని గురించి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదామని. రైట్, టూత్ పౌడర్ యూజ్ చేయడమే కాదండి, ద వే ఆఫ్ యూజింగ్ కూడా అది మ్యాండేటరీ. అది టూత్ పౌడర్లో ఎక్కువ గరుకు పదార్థాలు ఉంటాయి, దానివల్ల పళ్ళు అరిగిపోతుంటాయి. 2, గట్టిగా బ్రష్ చేయడం ఒకటి. అందుకే బ్రషింగ్ టెక్నిక్ మీద కొంచెం అవగాహన తెచ్చుకోండి ప్రతి ఒక్కరికి. ఒక సింపుల్ టిప్, అది తెలియలేదనుకోండి ఒకసారి డెంటల్ క్లినిక్ వచ్చి డెంటిస్ట్ని అడిగితే వాళ్ళు నేర్పిస్తారు. దానివల్ల ఏంటంటే మనకి ఇలా లాంగ్ టర్మ్ డ్యామేజ్, అంటే మన సొంత పళ్ళు పాడవకుండా ఆపచ్చు. మీకు చెప్పిన ట్రీట్మెంట్ని కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారండి. మీరు ఇప్పుడన్నా అది చేయించుకుంటే ఏమవుతుంది అంటే కనీసం మీ సొంత పళ్ళ మీదే క్యాపులు వస్తాయి కాబట్టి నార్మల్ అయిపోతుంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. మీరు తర్వాత బ్రషింగ్ టెక్నిక్ కానీ, లేదా మీరు ఏమైనా నిద్రలో పళ్ళు కొడకడం కానీ, అలాంటి తప్పులు ఏమైనా చేస్తున్నారేమో ఒకసారి వెనక్కి వెళ్ళి రెట్రోస్పెక్షన్ చేసుకోండి, చూసుకోండి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. లేదు సెకండ్ ఒపీనియన్ ఏమన్నా కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికోసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి కలిసి మాట్లాడండి. మాట్లాడడం వల్ల చెకప్ చేస్తారు, మీకు కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంటుంది. మూడోది మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెండింటిలో మీరు టాలీ చేసుకోవచ్చు నాకు ఏది బెస్ట్ అనేది. బట్ ఇక్కడ కూర్చునే చెప్తున్నాను, మీకు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయించుకోవాలి. లేకపోతే ఉన్నాయి కూడా విరిగిపోయినాయి అనుకోండి, అవి తీసి అనవసరంగా మొత్తానికి ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు అండ్ టూత్ సెట్స్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? 100% పెట్టచ్చు. చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఎంతోమంది పేషెంట్లు వచ్చి అడుగుతారు, మేము 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్నాము, 5 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్నాము, అసలు మాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయని తెలియదు, ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెడతారు మీరు,
నోట్లో ఒక్క పన్ను కూడా లేదు కదా అని కొంతమంది చెప్తే, కొంతమంది నాకు షుగర్ ఉందమ్మా పళ్ళు పెట్టడం కుదరదు అన్నారు అని కొంతమంది చెప్తే, కొంతమంది చిగురు అరిగిపోయింది మీకు ఎప్పటికైనా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లే తప్ప ఫిక్స్డ్గా పళ్ళు కూర్చోపెట్టడం కుదరదు అని చెప్పున్నారు అని కొంతమంది చెప్తారు. ఈ కండిషన్స్లో ఏ కండిషన్లో అన్నా కూడా ప్రశాంతంగా కంఫర్టబుల్గా పర్మనెంట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి తగినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది, దాన్ని ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. ఎముక లేకపోవడం అనేది ఏమి ఉండదండి, ఎముక లేకపోతే మనకి ఇక్కడ అసలు ఎముకే ఉండదు, మాయమైపోవాలి ఇక్కడ ఈ ఎముక, ఈ ఎముక మాయమైపోవాలి, అలా ఉండదు కదా. లోపల ఉండే చిగురు అరిగిపోతుంది తప్ప దాని కింద నుండే ఎముక బలంగానే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలామంది తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టుకుని ఉంటారు. కొంతమంది చూస్తే వాళ్ళ దగ్గర 5 సెట్లు 6 సెట్లు ఉంటాయి పళ్ళ సెట్లు. ఇన్నెందుకు చేయించుకున్నారు అంటే వాళ్ళు చెప్తారమ్మా, ఒక ట్రై చేశాను సెట్ కాలేదు, డాక్టర్ గారు తప్పు ఉందని ఇంకో డాక్టర్ని ట్రై చేశాను మళ్ళీ సెట్ కాలేదు అని డాక్టర్ని మారుస్తుంటారు, సెట్లను పెంచుకుంటూ ఉంటారు. అలా చేయడం అది డాక్టర్ తప్పు కాదండి, ట్రీట్మెంట్ పద్ధతి తప్పు కాదు, అది తీసి పెట్టుకునేది కాబట్టి అది నిలబడదు. ఎలా నిలబడుతుంది, గాల్లో నిలబడలేదు కదా. సో అందుకని మీరు గట్టిగా నమిలినా దగ్గినా తుమ్మినా బయటకు వెళ్ళినా ఏం చేసినా చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి, దానికి ఇబ్బంది పడించి మొత్తాన్ని పెట్టుకోవడం మానేస్తుంటారు. సో అలా ఉండాల్సిన అవసరం లేదు, చక్కగా మనం చేయగలుగుతున్నాము. అలా ఎవరైనా సఫర్ అవుతున్నా, మీ ఇంట్లో పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అన్నం తినలేక ఇబ్బంది పడుతున్నా, బేసిక్ అవసరం అన్నం తినడం అనేది, ఒకసారి చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాధ్యతగా వచ్చి మాతో కూర్చుని మాట్లాడండి, ఏంటి ఫుల్ మౌత్ అంటే ఎలా పెడతారు, ఫిక్స్డ్ టీత్ ఎలా పెడతారు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాపర్గా, మేము చేసిన కేసెస్ చూపిస్తాము. దాన్ని బట్టి మీరు కన్విన్స్ అయితే చాలా ఈజీ అండి. హ్యాపీగా వాళ్ళకి అన్నం తినే ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. అలా ఎవరు సఫర్ అవుతున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా డిజిటల్ కన్సల్టేషన్లో మేము పూర్తిగా అందుబాటులో ఉంటాం. మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉన్నా అదే నెంబర్కి ఫోన్ చేసి మా దగ్గరికి రావచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నాగేశ్వర్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. ఓకే అయితే అండి, ఈ మదర్లో చూపిస్తే ఖమ్మం డిస్టిక్ రైట్. హలో, వింటున్నాను సార్, ప్లీజ్ చెప్పండి. ఊగులాన్ని కూడా పీకి మొత్తం పెడతాను అంటాడు, మేము వద్దని వచ్చేసాను. ఓకే, ఆ ఓనియను ఏమన్నా ఊగులాడిని ఊగులాడే కూడా ఉంటే తీసి పెట్టేటట్టు చూడాలనుకున్నాం. ఓకే, ఒకవేళ ఫిక్స్డ్ అయితే ఎంత పడుద్ది, మామూలుగా పెట్టుడు తీసుడు పెట్టుడు అనేది అట్లా ఏ రేంజ్ చేయాలని మీకు ఫోన్ చేసిన వాళ్ళు. సార్ ఓకే సార్, మీరు మీకుండే రెండు అపోహలు నేను తీరుస్తాను సార్. ఒకటి, షుగర్ వచ్చిన వల్ల పళ్ళు లూజ్ అయినాయి అన్నారు, అది అలా అనుకుంటే ఈరోజు ఇండియన్ స్టాటిస్టిక్స్లో 5 గురిని తీసుకుంటే 3 గురికి షుగర్ ఉంటుంది. మరి వాళ్ళందరికీ పళ్ళు ఊడిపోవాలి కదా, వాళ్ళందరూ పెట్టుడు పళ్ళతో ఉండాలి కదా, అలా ఎందుకు ఉండట్లేదు చెప్పండి. అది షుగర్ వల్ల కాదు మేడం గారికి పళ్ళు ఊడిపోయినవి, పళ్ళు లూజ్ అయినవి, చిగుళ్ళ జబ్బులు వచ్చినాయి మేడంకి. దాన్ని సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల మనకి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు లూజ్ అయిపోయినాయి, ఒక పాయింట్. రెండో పాయింట్, మీరు వెళ్ళిన డాక్టర్ గారికి మొత్తం పళ్ళన్నీ తీసేస్తాము అని చెప్పున్నారు. అక్కడ ఏంటంటే జడ్జ్మెంట్ సార్, అంటే పన్ను సేవ్ అవుతుంది, అది మనకి చాలా కాలం ఉంటుంది అంటే అక్కడ మనం పన్ను సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ పట్టుకుంటే కదిలిపోతున్న పరిస్థితిలో, లేకపోతే లోపల ఎముక సపోర్ట్ లేని పళ్ళని ఉంచుకున్నాం అనుకోండి, ఇప్పుడు జబ్బుతో ఉంది అది, కుళ్ళిపోయిన పన్నుని మీరు నోట్లో గట్టిగా ఉంది కదా, నేను ఉంచుకుంటాను అంటే ఏమో చెప్పండి, ఆ పన్ను ఎలాగో కుళ్ళిపోయింది, ఆ కింద నుండి ఎముకను కూడా తినేయడం మొదలు పెడుతుంది. అంటే జబ్బుని మీరు అనవసరంగా గట్టిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అని అపోహలో మీకు తెలియకుండానే మీరు జబ్బును పెంచుకుంటా ఉన్నారు. ఆ జబ్బు అక్కడ పన్నుని తినేసింది, చిగురిని తినేసింది, ఎముకను తినేసింది. ఇప్పుడు మీరు దాన్ని అట్టే పెట్టుకోవడం వల్ల మీకు ఏం జరుగుతుందో చెప్పండి. మీరు అన్నం తినేటప్పుడు కడుపులోకి కూడా దాన్ని పంపించుకుని ఇన్ఫెక్షన్ లోపలికి పెంచుకుంటా ఉన్నారు, అది కరెక్టా రాంగా, డెఫినెట్గా రాంగే. రెండోది, మూడోది, ఎక్కడ పన్ను తీస్తే అక్కడ పెట్టగలరా, 100% పెట్టచ్చు. ఒకవేళ ఇన్ కేసు మీరన్న మాటే నిజంగా ఉండి అక్కడ పళ్ళు గట్టిగా ఉండి ఎముక సపోర్ట్ ఉందనుకోండి, ఉన్న పళ్ళకి ఇన్ఫెక్షన్ తీసేయచ్చు చిన్నపాటి చిగురు ట్రీట్మెంట్తో. ఎక్కడైతే పన్ను వదులుగా ఉందో ఆ పన్ను మాత్రం తీసేసి అక్కడ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టుకోవచ్చు. నాలుగో ప్రశ్న, ఎంత ఖర్చు అవుతుంది? ట్రీట్మెంట్ అనేది పేషెంట్ పేషెంట్కి మారిపోతూ ఉంటుంది. ఒక 4 పేషెంట్లకు వస్తే 4 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పేషెంట్ సమస్యను బట్టి, పేషెంట్ వయసును బట్టి, పేషెంట్ ఆరోగ్య పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ విధానం మారుతుంది. కాబట్టి పేషెంట్ ఎగ్జామినేషన్ చేయకుండా ఖర్చు చెప్పడం కష్టము. సరే, ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. మీరు శ్రమ అనుకోకుండా మీ వైఫ్ని తీసుకుని లేటెస్ట్ షుగర్ రిపోర్ట్తో ఆవిడ వాడే మందుల చిట్టితో రాగలిగితే
డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి చెప్తాము. ది బెస్ట్ పాసిబుల్ వే మీ పళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తాం సార్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కార్తిక్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నేను ఎంత పళ్ళు తోమినా కానీ పళ్ళు అనేది తెల్ల కాదు మేడం, ఎందుకోసం అండి అది? చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారండి. రంగు మారిపోయిన పళ్ళు, మీరు గట్టిగా పళ్ళు తోమితే పళ్ళు అరిగిపోతాయి తప్ప పళ్ళు తెల్లగా కావమ్మా అవి, ఎందుకంటే మీ పంటి తయారీయే అలా ఉంది, మచ్చలుగా మచ్చలు మచ్చలుగా. చాలామంది రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడని వాళ్ళు ఉండరు బై డీఫాల్ట్, ఎందుకంటే మన నెక్స్ట్ పర్సన్ నవ్వితే చక్కగా తెల్లగా మెరుస్తుంటే వాళ్ళు అన్ని పళ్ళు ఓపెన్ చేసి నవ్వుతూ ఉంటారు. మనం నవ్వాలి అంటే అక్కడ పసుపచ్చ పళ్ళు, తెల్ల తెల్ల మచ్చల పళ్ళు, బ్రౌన్ కలర్ టీతో అలా ఉంటాయి. డెఫినెట్గా చేయడం పెట్టుకుని నవ్వడమో, లేకపోతే ఇప్పుడు మేడం ప్రయత్నించినట్టు గట్టిగా పళ్ళు తోమడమో, ఎక్కువ ప్రెషర్ పెట్టి తోమడమో, ఇలాంటివి చేసి మనని మనం హింసించుకుంటాం తప్ప అవి కావు. అమ్మ మీకేంటంటే, ఒకవేళ కనుక మీరు సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల పై పైన పళ్ళ పైన ఏర్పడిన మచ్చలు అయితే డాక్టర్ గారు తీసేస్తారమ్మా. అలా కాదు, పుట్టుకతో వచ్చిన లోపం అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్. అందులో కూడా పర్మనెంట్ ఆప్షన్స్ ఉంటాయి, టెంపరీ ఆప్షన్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా చేయించుకోండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఫోటోలు చూడండి. మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా అది చూడటం వల్ల, డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల మీకు సమస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, సమస్యకి పరిష్కారం ఉంది అన్నది అర్థమవుతుంది. పర్మనెంట్గా మేము పళ్ళ మీద ఉండే మచ్చల్ని పోగొట్టుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సీ, అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే, బాధపడుతుంటే మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడడం వల్ల, ట్రీట్మెంట్ కోసం రమ్మని నేను చెప్పట్లేదు, మాట్లాడడం వల్ల చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాల్ చేసిన కాలరే ఎంత గట్టిగా పళ్ళు తోమినా తెల్లగా రావట్లేదు మేడం అనేది ఆవిడ బాధ. ఆవిడ రోజు బ్రష్ చేసుకుంటా ఉన్నారు, అద్దంలో చూసుకుంటా ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఒకసారి ఇవన్నీ సంవత్సరాల నుంచి నెలల నుంచి కష్టపడకుండా ఒకసారి దగ్గరగా ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పళ్ళు ఎందుకండి ఎంత తోమినా రావట్లేదు తెల్లగాని ఒక మాట అడిగారు అనుకోండి, అక్కడితో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది కదా, సింపుల్ ఇష్యూ. అలాగే జబ్బును పెంచుకుంటారు. ఇప్పుడు ఆవిడ చేసిన తప్పు వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి, ఆ మచ్చలు పోగా మనకు తెలియకుండానే మన పళ్ళని మనం అరగదీసేసుకుంటూ ఉంటాం, ఆరోగ్యంగా గట్టిగా ఉండే పళ్ళని, అది తప్పు జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల, డాక్టర్ని కలవకపోవడం వల్ల. సో ప్లీజ్, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఇందాక కాలర్ చెప్పారు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, షుగర్ ఉండడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయామా అని చెప్తున్నారు. షుగర్ ఉండడం వల్ల కాదు, అదే డౌటు పళ్ళు ఊడిపోకముందు, చిగురులోంచి నెత్తరొస్తున్నప్పుడో, చిగురులోంచి చీమ్ పడుతున్నప్పుడో, ఒక్క పన్ను లూజ్ అయినప్పుడు, ఒక్క పన్ను జరిగినప్పుడు, అరే నాకు పళ్ళల్లో జరుగు దూరం వస్తుంది, ఒకసారి వెళ్ళి కలుద్దాము అని వచ్చుంటే గనక, ఒక 5 నిమిషాలు మీది కాదనుకుంటే, ఒక పూట మీది కాదనుకుండా డాక్టర్ దగ్గరికి వచ్చినా, మాకు కాల్ చేసి అడిగినా, అక్కడితో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళం కదండి. అసలు మీ పళ్ళు ఊడిపోకుండా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలా, పెట్టుడు పళ్ళు పెట్టుకోవాలా, తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవాలా, ఇలాంటివన్నీ ఉండేవి కాదు కదా, మీ సొంత పళ్ళు మీకు ఉండేవి. షుగర్ జబ్బు అదేం ప్రాణాంతకం కాదు, దానివల్ల ఏమి జరగదు మీరు కంట్రోల్లో పెట్టుకున్నంత మాత్రమే. షుగర్ జబ్బు ఉండడం వల్ల పళ్ళు ఊడిపోతాయని ఏమీ లేదు, అది ఒక మిత్. అది షుగర్ జబ్బు ఉంటే ట్రీట్మెంట్ చేసుకోకూడదు అని లేదు, అది కూడా ఇంకొక మిత్. సో ఎవరికి ఏ చిన్న మార్పు కనిపించినా డాక్టర్ని కలవడం అలవాటు చేసుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో పుష్పమ్మ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, హలో చెప్పండి. పళ్ళు నల్ల వచ్చేస్తున్నది పళ్ళలా, కొన్ని పళ్ళు ఊడిపోయినాయి, ముందు ఊడిపోతా పెట్టించుకున్న 4 పళ్ళు ఇడ కుక్కుడు పళ్ళు కాడ. ఓకే, ఇక పైన పళ్ళు కూడా, పైన పళ్ళు మళ్ళీ ఉన్న పళ్ళు కూడా నల్ల వచ్చేస్తున్నాయి. ఇక మళ్ళా సిటీలో కూడా మొన్న చూయించుకున్నా, వాళ్ళు ఒక పళ్ళు తీసి పెట్టిరు, మళ్ళీ ఇక్కడ పళ్ళు తీసిరు 2-3, అవి పెట్టిస్తామంటే తర్వాత పెట్టుకుంటా అనుకున్నా కదా జ్వరం, మా ఇంట్లో ప్రాబ్లం ఉండే. ఇక నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నల్లగా అయిపోతున్నాయి ఉన్న పళ్ళు, నల్లగా అయిపోతున్నాయి. నల్లగా పళ్ళు అయిపోతున్నాయి అంటే పళ్ళు పుచ్చిపోతున్నాయి అని అర్థం. ఆ పళ్ళల్లో జబ్బు అయిందమ్మా, దాన్ని పుచ్చిపోయిన పన్ను క్యావిటీస్ అంటారు దాన్ని. దాన్ని ఒక చిన్న రంధ్రం అయినప్పుడే వస్తే మీరు చిన్నగా ఆ పుచ్చు ఏదైతే నల్లగా అయిపోతున్నాయని చెప్తున్నారో అదంతా తీసేసి చక్కగా దాంట్లో తెల్ల పేస్ట్ నింపేస్తారు. అలా కాదు లోపలంతా పోయింది, నరం తాకింది అంటే లోపల వరకు కూడా క్లీన్ చేసి పైన క్యాపింగ్ చేస్తారు. పళ్ళు తీయించుకోవాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తున్నారు, నల్లగా అవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, పళ్ళు తీయించుకుంటున్నారు. నల్లగా అవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, పళ్ళు తీయించుకుంటున్నారు.
పళ్ళు అలా తీయించుకోవద్దమ్మా. మీ పళ్ళు నోట్లోనే ఉండగానే మీ జబ్బుని తీసేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకున్నా ఎలా అన్నా ఒకసారి రండి, మొత్తం ఒకసారి మీ జబ్బంతా నయం చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారు, చిన్న చిన్నగా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. అలా కాకుండా ఒకసారి నోట్లో సమస్యలన్నీ కూడా కొంచెం ఓపిక చేసుకుని శ్రద్ధగా మొత్తం నయం చేసుకుని నీట్గా పళ్ళు సెట్ చేయించుకున్నారనుకోండి, ఆ తర్వాత నుంచి మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే రెండు పూట్ల పళ్ళు తోముకొని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మీకు పళ్ళు ఉంటాయి, బాగా తింటారు. పళ్ళు ఉంటే తినడమే కాదండి, బాగా మాట్లాడతాము. బాగా తినడం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఎస్పెషల్లీ వెన్ వీఆర్ గ్రోయింగ్ ఓల్డ్, పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మనకి ప్రాపర్గా తినడం అనేది అలవాటు చేసుకోవాలి. నేను చాలామందిని చూశాను, నాన్ వెజిటేరియన్ ఆఫర్ చేస్తే వద్దంటారు. మనం ఏదైనా స్నాక్ తింటా తినండి అని బాదం కానీ ఏదైనా ఇస్తే వద్దండి అని చెప్తుంటారు. అలా చెప్తున్నారు అంటే వాళ్ళు నోట్లో తినడానికి టీత్ లేకపోయి ఉండాలి, లేదా పళ్ళు కదులుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి ఏవన్నా కూడా ప్రోటీన్ కానీ బాదం కానీ కీరా కానీ క్యారెట్ కానీ వెజిటబుల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి నమిలి తింటేనే మీరు ఆరోగ్యంగా లైఫ్ టైం ఉంటారు. లేకపోతే ఉండలేరు కదా, ఎంతకాలం ఇడ్లీ ఉప్మా అన్నం తినేసి ఉంటారు. అవి తింటే కొంతకాలం వరకే బాగుంటుంది, ఆ తర్వాత నుంచి క్షీణించడం స్టార్ట్ చేస్తారు, అప్పుడు మేజర్ ప్రాబ్లమ్ స్టార్ట్స్, అప్పుడు వస్తున్నారు పళ్ళు కావాలి అని చెప్పి. సో నేను చెప్పేది ఏంటంటే అప్పుడు వచ్చేకన్నా మొత్తం క్షీణించిపోయాక ఒక పన్ను లేనప్పుడు, ఒక పన్ను కదిలినప్పుడు, ఒక పన్ను నల్లగా అయినప్పుడు మీరు వస్తే ట్రీట్మెంట్ ఈజీ. మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి, మీ జబ్బు మీ కడుపులోకి వెళ్ళదు, అట్ ద సేమ్ టైం మీ టైము మీ డబ్బులు కూడా మీకు సేవ్ అవుతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో ఎస్ చెప్పండి రాజు గారు. చెప్పండి రాజు గారు. మేడం, మరి వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, నాకు ఈ ముందు రెండు పనులు, ఒక పన్ను ఇట్లా సగానికి అరిగింది మేడం. ఓకే రాజు గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం. రాజుగారు, అలా పై పళ్ళు మాత్రమే అరిగిపోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి మీరు బ్రష్ చేసే విధానం కానీ పళ్ళు కొరకడం కానీ, లేకపోతే ముందర పళ్ళతో ఏదైనా వర్కింగ్, కొంతమంది వర్క్ చేస్తారు వైర్ల వర్క్ కానీ, లేకపోతే గుండు సూది పెట్టుకుంటారు స్వింగ్ టైలర్స్ కానీ, ఇలా వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇలా వాళ్ళ హ్యాబిట్ బట్టి ముందే పైన ఉండే రెండు పళ్ళు కానీ కింద ఉండే రెండు పళ్ళు కానీ అరుగుతుంటే, అలాంటప్పుడు ఏంటో మిగతా పళ్ళన్నీ బాగున్నాయి కాబట్టి ఆ రెండు పళ్ళకే ట్రీట్మెంట్ చేసుకుని క్యాపింగ్ చేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. లేదు మన పళ్ళు అరిగిపోతున్నాయి అంటే మనం ఏదో తప్పు చేస్తూ ఉంటాం, ఆ తప్పుని ఐడెంటిఫై చేసుకుంటే ఫర్దర్గా ఆ తప్పు మానేస్తాం కాబట్టి మిగతా పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఆపచ్చు. మీరు వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు, వరంగల్లో బ్రాంచ్ ఉంది, అలాగే హనుమకొండలో కూడా బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఒక్కసారి ఫోన్ చేసి మీరు వెళ్ళండి. వెళ్తే సింపుల్ ట్రీట్మెంట్ చెప్తారు, అది చేయించుకుంటే మీరు ఒకవేళ అట్లీస్ట్ మీకు తెలిస్తే మీరు ఏ తప్పు చేయడం వల్ల పళ్ళు అరుగుతున్నాయని, అది మానేసినా కూడా చాలా వరకు రికవర్ అవుతారు. లేదు కరెక్ట్ చేయించుకుంటాను నాకు ఉండే లోపాన్ని అంటే చేసుకోవచ్చు. ముందరుండే పళ్ళల్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా, అంటే స్మైల్ డిజైనింగ్ కానీ, ఏదైనా ఇందాక రంగు మారిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేసినా, ఇలా అరుగుమేరి పళ్ళకి ట్రీట్మెంట్ చేసినా, సగం విరిగిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేసినా, సందులు ఉండే పళ్ళకి ట్రీట్మెంట్ చేసినా, పక్క మనుషులు గుర్తుపట్టలేరు. చాలా న్యాచురల్గా చేయొచ్చు, అంత అడ్వాన్స్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అదే స్మైల్ డిజైనింగ్ అనేది. స్మైల్ డిజైనింగ్కి ఏజ్ లిమిటే లేదు. అమ్మ నాకు 55 ఉన్నాయి, నా పళ్ళు బాగాలేవు, నేను చేయించుకోవచ్చు కంపల్సరీగా. తర్వాత నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, వాటితో ఏం సంబంధం లేదండి. ముందర పళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది ఉండి మీరు ఇబ్బంది పడుతుంటే, నలుగురిలోకి వెళ్ళలేక కష్టం అవుతూ ఉంటే, మీరు మరింత అందంగా ఉండాలి అని మీరు అనుకుని మీ కోరిక ఉంటే మటుకు డెఫినెట్గా చేసుకోవచ్చు, బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంది. మేము చేస్తున్నాం కూడా చక్కగా. మీరు ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి ఫోటోలు చూడండి, చేసే పద్ధతి వినండి. చాలా రకాల పద్ధతులు ఉంటాయి, అందులో ఒకే పద్ధతి ఉండదు, 10 రకాల పద్ధతులు ఉంటాయి. అందులో మీకు ఏ పద్ధతి కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి. చక్కగా లైఫ్ టైం మీరు అందంగా ఉండొచ్చు, హ్యాపీగా నవ్వచ్చు, అంతవరకు అయితే నేను ఇన్సూరెన్స్ ఇస్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శోభన్ బాబు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మన మేము మా అత్తమ్మకు చూపించాము ఎల్బినార్ లో పార్ద డెంటల్ లో, ఫుల్ మౌత్ అది, చిగురు కూడా పోయినంటే మొత్తం సర్జరీ ఇలాగా వేసి మొత్తము, అది లేజర్ టెక్ అనేది మంచిగా ఉంది మేడం. ఇప్పుడు మామయ్యకి ఏంటంటే పండ్లు సపోర్ట్ లేదు, ఇంప్లాంటేషన్ తీసుకోమన్నారు, కాస్ట్ మాత్రం చెప్పలేదు మేడం. దాని గురించి ఎలా ఉంటది, ఎందుకంటే నెక్స్ట్ మేము చేయించుకోవాలి ఎల్బినార్ మీ బ్రాంచ్ లోనే. అదే
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ పాయింట్, మీ అత్తగారికి మేము సర్వీస్ ఇవ్వగలిగాము, అది కూడా క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలిగాము, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రాక్టికల్లీ వెరీ హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే, ట్రీట్మెంట్ బాగుంది, బాగా చేశారు, మేము హ్యాపీగా ఉన్నామని పేషెంట్ చెప్పినప్పుడే ఎగ్జాక్ట్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. రెండోది, మీ మామగారికి ట్రీట్మెంట్ చేయాలి. ఇంప్లాంటేషన్ అనే దానికి నేను కాస్ట్ ఎంత అవుతుంది అని నేను చెప్పలేనండి, ఎందుకంటే అక్కడ ఎన్ని ఇంప్లాంట్లు పెట్టాలి, అసలు కేసు ఏంటి, ఎందుకని వచ్చారో నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. కాబట్టి ఇంప్లాంటేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇంప్లాంట్ అంటే ఏంటంటే, మన వేరుకి బదులుగా వేరు, అంటే ఒకప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అంటే పక్క పళ్ళ సహాయంతో పెట్టేవాళ్ళం, అంటే మంచి పళ్ళని సపోర్ట్గా తీసుకుని. ఇప్పుడు ఏంటి, ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్కి పక్క పళ్ళని మనం డిస్టర్బ్ చేయక్కర్లేదు. ఒక పన్ను ఫిక్స్డ్ పన్ను పెట్టుకోవాలనుకోండి, చక్కగా ఇంప్లాంట్లు పెట్టామా, అచ్చులు తీసుకున్నామా, రెండో రోజు ఫిక్స్డ్ పన్ను పెట్టేసుకున్నామా, మనకి ఒక రోజులోనే మనకి కొత్త పన్ను వచ్చేస్తుంది నోట్లో ఫిక్స్డ్ పన్ను. పక్క పళ్ళని మనం అసలు డిస్టర్బే చేయకుండానే మనం నమిలి తినే ఏర్పాట్లు అయిపోతాయి. అదే ఒక పాయింట్. రెండోది, ఇంప్లాంట్ అంటే లోపల స్టీల్ ఏమైనా పెట్టేస్తారేమో, జంగు పడుతుందేమో అని భయం ఉంటుంది పేషెంట్లకి. అది టైటానియం అనే మెటీరియల్తో పెడతామో అది మన శరీరం యాక్సెప్ట్ చేస్తుంది, అంటే మన ఎముకతో కలిసిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి దాన్ని వాడతాము. రెండోది ఇంప్లాంట్, ఇప్పుడు మేము చేసే ఇంప్లాంట్ టెక్నాలజీలు ఇంకా సూపర్ క్వాలిటీ. ఏంటంటే కోతలు కొయ్యడం కానీ, రక్తస్రావం అవ్వడం కానీ, కుట్లు వేయడం లాంటివి ఏమీ ఉండవు. చాలా సింపుల్గా ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎలాగో ఒక మత్తిచ్చి ఒక పనిలో ట్రీట్మెంట్ చేస్తాము, ఇది కూడా అంతే. ఎక్కడ ఇంప్లాంట్ పెడతామో అక్కడే మత్తిస్తాము, ఇంప్లాంట్ 3 నిమిషాల్లో పెడతాము, అచ్చులు తీసుకుంటాము, 5 నిమిషాల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాము. అంత ఈజీ సింపుల్ టెక్నాలజీ. సో పళ్ళు లేవు అని బాధపడాల్సింది ఎవరు లేదు, అందరికీ ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేసే నెంబర్ అది. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, ఫీజు విషయంలో కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఫీజుని ఇన్స్టాల్మెంట్ కట్టుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.